ఈరోజు గుంటూరు నగరంలోని కొత్తపేటలో హర్ఘర్ తిరంగ ర్యాలీ 6వ మండలం అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ గారు సాయంత్రం 3:30 నుంచి కొత్తపేట చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బోసబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఈస్ట్ కన్వీనర్ శనక్కర్ ఉమాశంకర్ గారు జెండా ఊపి తిరంగ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవిశెట్టి బాబురావు గారు, తల్లం మనోజ్ కుమార్ గారు, వేమూరి అనిల్ కుమార్ గారు, మెడికల్ రిప్రజెంటేటివ్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈరోజు గుంటూరులోని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరం కలిసి వచ్చి హర్ఘర్ తిరంగ యాత్ర చేసి, యువమోర్చా యాత్ర చేసి, అలానే ప్రతి ఒక్క దేశ నాయకుల యొక్క వాళ్ళ యొక్క శిల్పాలని శుభ్రం చేసి వారికి గణనీయంగా నివాళులర్పించాము. అదే స్ఫూర్తితోటి భారతదేశం 2047 కల్లా ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఉంటుంది. ఈ భవిష్యత్తు వీళ్ళందరి చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు యువతలోనే ఉంది. కాబట్టి యువతకి ఉపాధి, అలానే మంచి సెక్యూరిటీ, హెల్త్ ఇచ్చే దిశగా గవర్నమెంట్ కూడా, ఇండియా గవర్నమెంట్ కూడా వెళ్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువత కోసం ఎన్నో స్కీమ్స్ తేయడానికి సిద్ధంగా ఉంది. అలానే ఇండస్ట్రీస్ తేయడానికి సిద్ధంగా ఉంది. బాబు షూరిటీ, మోడీ గ్యారంటీ తోటి మనందరం ముందుకెళ్ళి స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధిస్తామన్న నమ్మకంతో ఈ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 78వ సంవత్సరం, 7+8=15. రేపు వచ్చేది 15వ తారీఖు, మన 78 సంవత్సరాలు మనకి పూర్తయిపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక యోజనని మళ్ళీ మనకి అందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి అందరం కూడా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి మీ యొక్క ఫొటోస్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలని చెప్పి కోరుకుంటాము. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి 6వ మండలం ఒక ఈస్ట్ కన్వీనర్, ఒక మన ఈస్ట్ కన్వీనర్ ఉమాశంకర్ గారికి మరియు 6వ మండల నాయకులు మరియు రిప్రజెంటేటివ్ యూత్ అందరికీ కూడా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు. భారత్ మాతాకి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఇండిపెండెన్స్ డే రోజున మీ ఇంటి పైన ఖచ్చితంగా జెండాని ఎగరేసి సెల్యూట్ చేసి మీరు అప్లోడ్ చేస్తే మొత్తం యావత్ ప్రపంచం మనల్ని చూస్తుంది, సుస్థిరమైన దేశంగా మనల్ని గుర్తిస్తుంది. ఇప్పుడు అమెరికాలో కన్నా ఇండియాలో బిజినెస్ పెడితే బెటర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మనందరం ఒక తాటి మీదకి కానీ రాగలిగితే 2047లో ఇండియా విల్ బీ ద ఫస్ట్ కంట్రీ ఆర్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్. భారత్ మాతాకి. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.